బిగ్ బాస్ షోలో మూడో వారం కూడా అయిపోయింది వారమంతా ఎలా ఉన్నా వీకెండ్లో వైపు ఫన్ ఉన్నప్పటికీ ఓ హౌస్ మెట్ని ఎలిమినేట్ కావడం గ్యారంటీ గత రెండు వారాల్లోనే ఈ వారం కూడా మరో లేడీ కంటెస్టెంట్ వెళ్ళిపోయింది మొదటి వారం కిరణ్ రాథోడ్ రెండో వారం షకీలా మూడో వారంలో దాముని ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతం హౌస్లో పదకొండు మంది ఉన్నారు వీరిలో మరొకరు ఎలిమినేషన్ కోసం సోమవారం నామినేషన్స్ ప్రక్రియ బిగ్ బాస్ ఇచ్చాడు ఈ వారం బిడ్డ పల్లవి ప్రశాంత్ మళ్లీ నామినేట్ అయినట్టు తెలుస్తుంది సరికొత్త పద్ధతిలో బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ ఇవ్వగా అరుపులు వాదనలతో హాట్ హాట్గా సాగింది అందులో అమర్ది ప్రియాంకతో పాటు మరికొందరు అతన్ని నామినేట్ చేసినట్టు సమాచారం ఆడియన్స్లో ప్రశాంత్ మీద కాస్త పాజిటివ్ ఉండటంతో రెండో వారంలో అతను భారీ ఓటింగ్తో సేఫ్ అయ్యాడు మరి కీలకమైన నాలుగవ వారంలో అతని నామినేట్ అయితే ఈ వారం అతని ఆట ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది ఇక ఈ వారం పవరస్త్రాన్ని గెలవాలని ఫిక్స్ అయ్యాడు ప్రశాంత్ హౌజ్లో ఉండాలంటే అస్త్ర గెలవటం ముఖ్యం ఈ వారం అస్త్ర గెలిస్తే ఎలిమినేషన్ నుండి సేఫ్ అవ్వడంతో పాటు మరో రెండు వారాలు ఇమ్యూనిటీ వస్తుంది మరి ఆ పవరస్త్రాన్ని ప్రశాంత్ సాధిస్తాడా లేదా అన్నది చూడాలి ఇక నాలుగవ వారంలో దాదాపు ఏడుగురు ఎలిమినేషన్స్కి నామినేట్ అయినట్టు తెలుస్తుంది ఇక ఓవైపు ఆదివారం కంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడిపిస్తూనే మధ్య మధ్యలో కంటెస్టెంట్స్ సేవ్ అయ్యారు తొలి రౌండ్ లో ప్రియాంక గౌతమ్ సేవ్ అయ్యారు రెండో రౌండ్ లో రతిక మూడో రౌండ్ లో అమర్దీప్ సేఫ్ అయ్యాడు ఇక ఫైనల్ గా మిగిలిన శుభశ్రీ దామిని యాక్టివిటీ రూమ్ లోకి వచ్చారు వీళ్ళిద్దరిలో దామిని ఎలిమినేట్ అయినట్టు నాకు ప్రకటించారు దీంతో ఇంట్లో వాళ్లకు టాటా చెప్పేసి స్టేజ్ పైకి వెళ్లిపోయింది ఎలాను వెళ్లిపోతుంది కాబట్టి వెళ్తూ వెళ్తూ అందరికీ తలో సలహా ఇవ్వమని దాముని హోస్ట్ నాగార్జున చెప్పాడు దీంతో అందరికీ సలహాలు ఇచ్చింది శివాజీ గురించి చెబుతూ ఆయన కొందరికి ఫేవరెట్ గా ఆడుతున్నాడని అది వదిలేస్తే బెటర్ అన్నట్లు మాట్లాడింది హౌస్లో ఇదే జరుగుతున్నప్పటికీ ఆయన దీన్ని ఒప్పుకోలేదు దామినితో వాదన పెట్టుకున్నాడు ఇంటికెళ్ళి తన ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఇలానే చెబితే అప్పుడు ఒప్పుకుంటానని అన్నాడు అలానే బిగ్ బాస్ పై స్వయంగా తాను రాసిన పాట పాడి అందరినీ సర్ప్రైజ్ చేసిన దామిని ఇంటికి వెళ్ళిపోయింది అలా మూడో ఎలిమినేషన్ ముగిసింది ఇప్పుడు నాలుగవ వారంలోకి అడుగు పెట్టడంతో ఎవరు హౌస్ నుండి బయటకు వెళ్తారో చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న గంట సింబల్కి గట్టిగా కొట్టండి